విజయనగరం జిల్లా గర్వడి పోలీస్ స్టేషన్ కి నూతన ఎస్ఐగా బి మురళి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గర్వడి పట్టణంలో శాంతి భద్రతలను కాపాడటమే తన ప్రధాన లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఆపదల్లో ఉన్న వారు ఏ సమయంలోనైనా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వెంటనే వారి వద్దకు చేరుకుని ఆదుకుంటామని తెలిపారు. గరివిడిలో నేను వచ్చి జాయిన్ అయిన తర్వాత నా మొదటి కర్తవ్యం ఏంటంటే గరివిడి ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా దాన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, వాళ్ళ సమస్యను పరిష్కరించడం అనేది నా ఫస్ట్ ప్రైమ్ డ్యూటీ. సో ఎవరికి ఏ టైంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేయొచ్చు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయలేము, వాళ్ళకి అంత అవకాశం లేదనే సందర్భంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి డైల్ 100 కానీ, డైల్ 112 కానీ, లేకపోతే దిశ యాప్ కానీ ఇలాంటి వాటిని ఉపయోగించుకొని వాళ్ళు మాకు వాయిస్ కాల్ లేదా ఎస్ఓఎస్ చేసినా సరే మేము ఇమీడియట్గా అక్కడికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు పోలీస్ స్టేషన్ రాలేము అనుకున్న సందర్భాల్లో మేము ఇమీడియట్గా అటెండ్ అవుతాం, వాళ్ళ సమస్యను అక్కడ పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. సో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి, వాళ్ళకు సమస్య వచ్చిన వెంటనే మాకు తెలియజేయాలి. పోలీసులు ఉన్నారు మా కోసమే అనే విషయంలో వాళ్ళు గుర్తించి మమ్మల్ని వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అయితే ఇమీడియట్గా మేము వాళ్ళకి సహాయం చేయగలం. అలా కాకుండా వాళ్ళు వేరే మార్గాల్ని అన్వేషించి తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి మాకేమీ న్యాయం జరగలేదు అంటే ఈ మధ్యలో చాలా లీగల్ కాంప్లికేషన్స్ అవి రావడం జరుగుతుంది. తర్వాత ఒకరిని నిందించుకోవడం వల్ల ఏమి ఉపయోగం లేదు. సో నేను నా గరివిడి మండల ప్రజలకి నేను ఇస్తున్న ఒకే ఒక సందేశం ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా ముందు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎప్రోచ్ అవ్వండి. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీ ఫోన్ కాల్స్కి రెస్పాండ్ అవుతాం. సో మీరు ఇమీడియట్గా మాకు కాంటాక్ట్ అయితే మేము మీ సమస్యని 99% అక్కడే పరిష్కారం అయ్యేటట్లు ఏర్పాటు చేస్తాం. గుడ్ మార్నింగ్ సార్, నేను సీతానగరంలో వర్క్ చేసి అక్కడ నుంచి డిసిఆర్బీకి వెళ్ళాను, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. అక్కడ నుంచి నిన్ననే రిపోర్ట్ చేయడం జరిగింది. సో మా తొలి ప్రాధాన్యత ఏంటంటే మహిళా రక్షణ, మహిళలకు భద్రత కల్పించడం ఫస్ట్. సెకండ్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడం. తర్వాత విషయం ఏంటంటే రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి నా గరివిడి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా 2-వీలర్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి, కారు లేదా ఇంకేదైనా 4 చక్రాల వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఈ హెల్మెట్ పెట్టుకోవడం పోవడం వల్లనే చాలా యాక్సిడెంట్ జరిగి చాలామంది తలకి గాయాలయ్యి చాలామంది చనిపోతున్నారు. కాబట్టి హెల్మెట్ అనేది తప్పకుండా ధరించండి, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది అదే. తర్వాత మహిళా భద్రతకు వచ్చేసరికి మనకి ఆనరబుల్ సీఎం గారు చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మహిళా భద్రత గురించి. దిశ యాప్ అనేది అందరికీ మేమే ఇంటింటికి వచ్చి డౌన్లోడ్ చేస్తున్నాం. సో దిశ యాప్ మీ ఫోన్లో ఉంచుకోండి, రిజిస్ట్రేషన్ అయిపోయింది పోలీసులు వచ్చారు వెళ్ళిపోయారు డిలీట్ చేసేస్తాం అనే రకంగా కాకుండా దిశ యాప్ను మీరు మీ ఫోన్లో ఉంచుకోండి. మీకు ఏ సమస్య వచ్చినా మీరు దిశ ఎస్ఓఎస్ మీరు ప్రెస్ చేయండి, మేము ఇమీడియట్గా వస్తాము, వచ్చి మీకు అక్కడ ఉన్న సమస్యను మేము పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ అండి.